హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రతి ఒక్కరికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. అర్హత ఎలా చెక్ చేసుకోవాలి, స్కీమ్ ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళని మన ఛానల్ వస్తుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ప్రధాని మోదీ దేశంలోని బడుగు బలహీన పేద వర్గాలకు చెందిన ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా దీన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ఎంతోమందికి లబ్ధి కలిగనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకునేది ఏమీ ఉండదు, లబ్ధిదారులను కేంద్రమే ఆటోమేటిక్గా ఈ పథకంలోకి చేరుస్తుంది. అయితే ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి జాబితాను కేంద్రానికి పంపుతాయి. ఈ జాబితాను సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ అని పిలుస్తారు. అందులో ఉన్నవారు ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులు. ఇక ఈ పథకం కింద లబ్ధిదారులు తమ పేర్లను ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే, మేరా డాట్ పిఎంజేఏవై డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ సెర్చ్ స్లాష్ లాగిన్ అనే వెబ్సైట్ను సందర్శించాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడనైతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. అందులో మొబైల్ నెంబర్ క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ బటన్పై క్లిక్ చేయాలి. ఓటీపీని కన్ఫర్మ్ చేశాక మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేరు లేదా హౌస్ హోల్డ్ నెంబర్లను ఎంటర్ చేసి ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందా లేదా అన్న వివరాలు చెక్ చేసుకోవచ్చు. పేరుతో సెర్చ్ చేసినట్లయితే అందులో తల్లిదండ్రుల పేర్లు, ప్రాంతం పేరు, రాష్ట్రం, ఉంటున్న జిల్లా, వార్డు తదితర వివరాలను నమోదు చేయాలి. దీంతో జాబితాలో పేరు ఉంటే కుడివైపున కనిపిస్తాయి. కుడివైపు వచ్చే జాబితాలో పేర్లు ఉంటే వాటికి ఎదురుగా ఫ్యామిలీ డీటెయిల్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది. అందులో లబ్ధిదారులు ఈ స్కీమ్కు చెందిన తమ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఆన్లైన్ సౌకర్యం లేకున్నా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అందుబాటులో ఉన్న హాస్పిటల్లో సహాయ కేంద్రాన్ని సంప్రదిస్తే వారు లబ్ధిదారుల వివరాలతో జాబితాను సెర్చ్ చేసి వివరాలను తీసుకుంటారు. వివరాలు వస్తే ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఇక ఈ పథకం కింద లబ్ధిదారులకు కింద తెలిపిన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి 7 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీంతో ఈ స్కీమ్ అందుబాటులో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లోనూ నయా పైసా చెల్లించకుండా ఉచితంగా వైద్యం పొందవచ్చు. అందుకు గాను ముందుగా వివరాలను సహాయ కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో క్యాష్లెస్ ట్రీట్మెంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 కోట్లకు పైగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ పథకం కింద ప్రయోజనం లభిస్తుంది. చిన్న చిన్న పనులు చేసుకునేవారు, ఏడాదికి కనీస ఆదాయం కూడా లేనివారు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందవచ్చు. ఈ పథకం కింద ఆడపిల్లలు, మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. స్కీమ్లో అర్హత పొందిన లబ్ధిదారులకు మొదటి రోజు నుంచే అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్? మీరు ఈ పథకానికి అర్హులో కాదో వెంటనే తెలుసుకోండి. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇస్తాను.